కనీసం పుట్టిన గడ్డకు సేవ చేసుకునే అవకాశం ఉద్దేశంతో పనిచేస్తాను. క్రమశిక్షణతో కఠోర శ్రమ చేస్తాను. కనిష్టంగా నగదు వినియోగించి గరిష్టంగా ఆన్లైన్ లావాదేవీలు జరుపుతూ డిజిటల్ నగదు సమాజ స్థాపన కూడా ఆర్థిక అసమానతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాను. నా వాటిని సమస్యలు లేని సకల సదుపా. జై ఆంధ్రప్రదేశ్, జై జన్మభూమి. పుణ్యభూమి పిలుస్తోంది. చంద్రన్న భీమా అనేది ఒకటి పెట్టారు. మీ అందరూ కూడా ఆల్రెడీ చంద్రన్న బీమా కోసం పెట్టుకున్నారు. ఒకవేళ పెట్టుకోలేకపోతే ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి, మీరు చంద్రన్న బీమా పెట్టచ్చు. ఏంటి చంద్రన్న బీమా బాబు అని చెప్పి మీరు అడిగితే, ప్రతి అసంఘటిత కార్మికులు, ప్రతి పేదవాడు కూడా ఏదో కూలీ నాలా చేసేవాళ్ళు, ఏదో షాప్లో పనిచేసేవాళ్ళు, ఎక్కడో దగ్గర ఒక అంటుతో ఉంటున్నా కానీ ఒక లేడీ లేదా ఏ చిన్న పనైనా సరే, కొన్ని ఏ పని చేయకపోయినా సరే, నేను పలానా పని చేస్తానని చెప్పి ఒక ధృవీకరణ పత్రం ఇచ్చినా కానీ వాళ్ళు అలా పొందుతారన్నమాట. అలా సుమారు 2 కోట్ల 20 లక్షలకి ఈరోజు చంద్రన్న బీమా అనేమో కేవలం 15 రూపాయలకి మేమేమో ఇచ్చాము. ఇచ్చామా లేదమ్మా చంద్రన్న బీమా? ఈ ఇన్సూరెన్స్ వస్తుందన్నమాట. కానీ ఈ చంద్రన్న బీమా వల్ల సుమారు 3,62,500 రూపాయలు ఏమో ఇంటికి వస్తుందన్నమాట. మంచం అయిపోకపోతే ఆ డబ్బుతో ఏదైనా మనం చేసుకోగలుగుతాం. అలాగనే ఒకవేళ కానీ పూర్తిగా తిరిగి దాని లోకాలకు వెళ్ళిపోతే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వస్తుంది. ఒకవేళ స్వతహాగా మరణం చెందితే 30,000 రూపాయలు ఏమో ఇంటికి వస్తుందన్నమాట. చనిపోయిన మరుసటి రోజే 5,000 రూపాయలు తీసుకుని వెళ్ళి ఆ కుటుంబానికి అందించే బాధ్యత ఇక్కడ ఉండే అధికారం చేస్తారు.